Hi friends, welcome back to online patashala. Iroju manam word power made easy nundi root words chuddamu. So evarina channel ippude visit chesinatlayite channel subscribe cheskondi alage pakkana unna bell icon okasa tap chesthe nenu video pettagaane meeku notification anedi vastundi. And meeku ee video nachithe ganaka kachithanga like cheyandi and tappakunda mee friends andarki share cheyandi. So let's get started. So first word vachetappudiki psyche. Psyche ante Greek word lo spirit, soul or mind ani artham. Spirit, soul or mind అని అర్థం. సో సైకోసిస్ సైకోసిస్ అంటే ఏంటంటే సైక్ ప్లస్ ఆసిస్. ఆసిస్ అంటే ఏంటి? అబ్నార్మల్ ఆర్ డిసీజ్డ్ కండిషన్. సో నార్మల్గా లేకపోవడం లేదంటే ఏదైనా వ్యాధి రావడం అన్నమాట. సో మన మైండ్కి కానీ మన ఆలోచనకి కానీ ఏదైనా మెంటల్ డిజార్డర్ కానీ మెంటల్ అన్బ్యాలెన్స్ కానీ వస్తే కనుక అబ్నార్మాలిటీ వస్తే దాన్ని సైకోసిస్ అంటారు. సైకోసిస్ బిహేవియర్ అంటారు. అంటే వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి బ్యాలెన్స్ లేకపోవడం వల్ల అలా బిహేవ్ చేస్తారు, అబ్నార్మల్గా బిహేవ్ చేయడం అన్నమాట. సైకోసిస్ సైక్ ప్లస్ ఆసిస్. సో స్పిరిట్ ఆర్ సోల్ ఆర్ మైండ్ అబ్నార్మాలిటీ, ఏ ఫుల్ బ్లోన్ మెంటల్ డిజార్డర్, మెంటల్ అన్బ్యాలెన్స్, మైండ్ పరంగా అన్బ్యాలెన్స్ అయితే కనుక దాన్ని సైకోసిస్ అంటారు. నెక్స్ట్ సైకోటిక్. సైకోటిక్ అంటే ఏంటి? హ్యాజ్ లాస్ట్ కాంటాక్ట్ విత్ రియాలిటీ ఆర్ మెంటల్ అన్బ్యాలెన్స్. సో వాస్తవానికి దూరంగా ఉండడం లేదంటే ఆ కనెక్టివిటీని మిస్ అయితే కనుక దాన్ని సైకోటిక్ అంటారు. కొంతమంది వేరే వేరే లోకంలో ఉంటూ వేరే వేరేలా మాట్లాడతారు కదా, సో దాన్ని సైకోటిక్ అంటారు. సైకోటిక్ అంటే ఏంటి? చుట్టూ జరుగుతున్న పరిసరాలను బట్టి లేదంటే పరిస్థితులకి రియాక్ట్ అవ్వకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటే కనుక దాన్ని సైకోటిక్ అంటారు, మెంటల్ అన్బ్యాలెన్స్. నెక్స్ట్ సైకియాట్రిస్ట్. సో సైకియాట్రిస్ట్ అంటే ఏంటి? సైక్ ప్లస్ ఐయాట్రియా. ఐయాట్రియా అంటే ఏంటి? మనకు ఆల్రెడీ తెలుసు, స్పెషలిస్ట్ అని. సో సైకిక్ అంటే ఎమోషనల్ ఆర్ మైండ్కి సంబంధించిన. సో ఆ ఎమోషనల్ డిజార్డర్స్ కానీ మైండ్ని హీల్ చేయడానికి ఒక స్పెషలిస్ట్ ఉంటారు కదా, సో ఆ స్పెషలిస్ట్ని సైకియాట్రిస్ట్ అంటారు. సో సైకియాట్రిస్ట్ అంటే ఎవరు? స్పెషలిస్ట్ ఇన్ ఎమోషనల్ డిజార్డర్స్. సో మనకి ఎమోషనల్గా మనం ఏదైనా ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే కానీ లేదంటే ఫెయిల్ అయితే కానీ లేదంటే బిజినెస్లో లాస్ వస్తే కానీ మనం ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతాం కదా, సో అలాంటి టైంలో మనల్ని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఓకే నువ్వు నార్మల్గానే ఉన్నావు అన్నీ నార్మల్ అవుతాయి అని మనల్ని హీల్ చేస్తారు. మన మైండ్ని హీల్ చేసే వాళ్ళని సైకియాట్రిస్ట్ అంటారు, ఏ మైండ్ హీలర్. నెక్స్ట్ సైకియాట్రియా. సైకియాట్రియా అంటే ఆ మెంటల్ అన్బ్యాలెన్స్కి సంబంధించిన స్టడీ చేసే వాళ్ళని సైకియాట్రిస్ట్ అంటారు, ఆ స్టడీని సైకియాట్రియా అంటారు. సైకియాట్రిక్ అంటే యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ఎక్కడైనా మనం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు సైకియాట్రిక్ ఆర్డర్ లేదా సైకియాట్రిక్ బిహేవియర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ పీడియాట్రిక్స్. పీడియాట్రిక్స్ అంటే ఎవరు? మెడికల్ హీలింగ్ ఆఫ్ చైల్డ్. సో పిల్లలకి మెడికల్గా హీల్ చేసే వాళ్ళని పీడియాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ జెరియాట్రిక్స్. జెరియాట్రిక్స్ అంటే జెరస్ అంటే గ్రీక్లో ఓల్డ్ ఏజ్ అని అర్థం. జెరస్ అంటే ఏంటి? ఓల్డ్ ఏజ్ అని అర్థం. ఐయాట్రియా అంటే ఏంటి? మెడికల్ హీలింగ్. సో జెరియాట్రిక్స్ అంటే ఏంటి? స్పెషాలిటీ డీలింగ్ విత్ పర్టికులర్ మెడికల్ నీడ్స్ ఆఫ్ ద ఎల్డర్లీ పీపుల్. సో పెద్దవాళ్ళకి కొన్ని మెడికల్ కండిషన్స్ అనేవి ఉంటాయి, కొంత ఏజ్ వల్ల వాళ్ళకి కొన్ని డిఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి, బీపీ కానీ షుగర్ కానీ. సో ఇలాంటి మెడికల్గా వాళ్ళకి ఏజ్తో పాటు వస్తాయి. సో యంగ్ ఏజ్లో హెల్దీగా ఉన్న ఓల్డ్ ఏజ్ రావడం వల్ల వాళ్ళకి మెడికల్గా కొన్ని అవసరాలు ఉంటాయి. సో అవసరాలను తీర్చే డాక్టర్ని జెరియాట్రిక్స్ అంటారు. జెరియాట్రిషియన్ అంటే స్పెషలిస్ట్. సో చేసే డాక్టర్ని జెరియాట్రిషియన్ అంటారు. నెక్స్ట్ జెరియాట్రిక్ అంటే యాడ్జెక్టివ్. నెక్స్ట్ సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ అంటే ఎవరు? సైకాలజీ అంటే ఏంటి? ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద మైండ్ అండ్ ద వే దట్ పీపుల్ బిహేవ్. సో మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ మైండ్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని చదివేదాన్ని సైకాలజీ అంటారు. ఆ డీల్ చేసే స్పెషలిస్ట్ని సైకాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ సైకలాజికల్ అంటే ఇది యాడ్జెక్టివ్. నెక్స్ట్ సైకోపాథటిక్. సో సైకోపాథటిక్ సైకో ప్లస్ ప్యాథటిక్ ప్యాథోస్ సైక్ ప్లస్ ప్యాథోస్. సో సైక్ అంటే ఏమని చూసాము? మైండ్కి సోల్ అని అర్థం కదా. సో ప్యాథోస్ అంటే సఫరింగ్ ఆర్ డిసీజ్ అని.
సో ఏదన్నా బాధపడడం కానీ లేదంటే డిసీజ్ కండిషన్లో ఉన్నదాన్ని ప్యాథోస్ అంటాం. సో ఈ ప్యాథోస్ అనేది నెక్స్ట్ మనం రాబోతున్న ఇంకొక క్లాస్లో కూడా చూస్తాం. సో సైకో ప్లస్ ప్యాథోస్. సో సమ్ వన్ సఫరింగ్ ఫ్రమ్ ఏ సీవియర్ మెంటల్ ఆర్ ఎమోషనల్ డిజార్డర్. సో మెంటల్గా కానీ ఎమోషనల్గా కానీ వాళ్ళు డిస్టర్బ్ అయితే ఆ డిజార్డర్లో ఉంటే కనుక వాళ్ళని సైకోపాథటిక్ అంటారు. అంటే మెంటల్ సఫరింగ్ అన్నమాట, మెంటల్ డిసీజ్ అన్నమాట. సో దాన్ని సైకోపాథటిక్ అంటారు. నెక్స్ట్ సైకోపతి అంటే అది నౌన్. సైకోపాత్ అంటే పర్సన్ ల్యాకింగ్ ఇన్ సోషల్ కన్సైన్స్ ఆర్ ఇన్నర్ సెన్సార్. సో వాళ్ళు పబ్లిక్లో ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది తెలియని పర్సన్ని సైకోపాత్ అంటారు. సో సైకోపాత్ అంటే ఎవరు? పర్సన్ ల్యాకింగ్ ఇన్ సోషల్ కన్సైన్స్ అండ్ ఆర్ ఇన్నర్ సెన్సార్. నెక్స్ట్ సైకోమాటిక్. సైకోమాటిక్ అంటే ఏంటి? డిస్క్రైబింగ్ ద ఇంట్రాక్షన్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. సో సోమా అంటే గ్రీక్లో బాడీ అని అర్థం. సోమా అంటే ఏంటి? బాడీ అని అర్థం. సో సోమాటిక్ అంటే ఏంటి? మైండ్కి బాడీకి ఇంట్రాక్షన్ కనుక అది ఎలా పనిచేస్తుందని కనుక మనం డిస్క్రైబ్ చేస్తే దాన్ని సైకోసోమాటిక్ అంటాం. ఈ సోమా అన్నది కూడా మనం తర్వాత కొన్ని వర్డ్స్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ సైకో అనాలిసిస్. సో సైకో అనాలిసిస్ అంటే ఏంటి? సైకలాజికల్ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ఫ్రీడెన్ టెక్నిక్స్. సో అపరిచితుల్లో రామం ఉంటాడు కదా, సో అతన్ని డీల్ చేసే నాజర్ని ఇక్కడ సైకో అనాలిసిస్ అనొచ్చు. ఆ జరిగే ప్రాసెస్ని సైకో అనాలిసిస్ అనొచ్చు. సో అతను ఏం చేశాడు, అతని సైకలాజికల్ బిహేవియర్ బట్టి ట్రీట్మెంట్ కనుక చేస్తే దాన్ని సైకో అనాలిసిస్ అంటారు. చేసే పర్సన్ని సైకో అనాలిస్ట్ అంటారు. సో యాడ్జెక్టివ్ వచ్చేటప్పటికి సైకో అనలిటికల్లీ. సో సైకోజెనిక్. సో జెనస్ అంటే గ్రీక్లో ఆరిజిన్ ఆర్ బర్త్. సో సైకోజెనిక్ అంటే ఏంటంటే సై ప్లస్ జెనస్. సో సైకోజెనిక్ అంటే ఏంటి? ఆరిజినేటింగ్ ఇన్ ద మైండ్ ఆర్ ఎమోషన్స్. సో మైండ్లో కనుక స్టార్ట్ అయితే కనుక దాన్ని సైకోజెనిక్ అంటారు. ఆరిజినేటింగ్ ఇన్ ద మైండ్ ఆర్ ఎమోషన్స్. నెక్స్ట్ సైకోథెరపీ. సైకోథెరపీ అంటే ఏంటి? సైకలాజికల్ ట్రీట్మెంట్కి ఒక జనరల్ టర్మ్ అనమాట. సో ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళకి సైకోథెరపీ ఇస్తున్నారు. సో థెరపీ ఇస్తున్నారు. సో ఆ థెరపీ ఇచ్చే పర్సన్ని సైకోథెరపిస్ట్ అంటారు. సో ప్రాక్టీషనర్, ఎవరైతే అది సైకోథెరపీని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళని సైకోథెరపిస్ట్ అంటారు. నెక్స్ట్ సైకోథెరపటిక్ యాడ్జెక్టివ్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఆర్థో. ఆర్థో అంటే ఏంటి? గ్రీక్లో స్ట్రైట్ అని అర్థం. ఆర్థో అంటే ఏంటి? గ్రీక్లో స్ట్రైట్ అని అర్థం. ఒడోంటోస్ అంటే మనం ఆల్రెడీ చూసాం, టూత్, పళ్ళు అని అర్థం. నెక్స్ట్ పెరిమీటర్ అంటారు. సో అంటే చుట్టూ అని. సో పెరి అంటే ఏంటి? అరౌండ్ ఆర్ సరౌండింగ్ అని. సో పెరిమీటర్ అంటారు కదా, సో అంటే చుట్టూరు ఉన్నది అని. ఎండోన్ అంటే గ్రీక్లో ఏంటంటే ఇన్నర్ ఆర్ వితిన్, మనలో లేదంటే ఇన్నర్ లోపలగా అని అర్థం. సో ఇన్నర్ ఆర్ వితిన్ అని అర్థం. ఎక్సో అంటే ఏంటి? అవుట్ అని అర్థం. ఎండోన్ అంటే ఏంటి? ఇన్నర్ అని అర్థం. ఎక్సో అంటే అవుట్ అని అర్థం. సో ఆర్థో అంటే స్ట్రైట్ అని, డోంటోస్ అంటే టూత్ అని, పెరి అంటే అరౌండ్ ఆర్ సరౌండింగ్ అని, ఎండోన్ అంటే గ్రీక్ ఆర్ ఇన్నర్ అని, సో సారీ ఇన్నర్ ఆర్ వితిన్ అని, ఎక్సో అంటే అవుట్ అని. సో వీటికి సంబంధించి వీటితో ఫామ్ అయిన డిఫరెంట్ వర్డ్స్ మనం చూద్దాం. సో ఆర్థో డోంటిస్ట్. ఆర్థో డోంటిస్ట్ స్పెషలిస్ట్ ఆఫ్ టూత్ స్ట్రైట్నింగ్. సో పళ్ళని స్ట్రైట్ చేసే స్పెషలిస్ట్ని ఏమంటారు? ఆర్థో డెంటిస్ట్. సో పెరిడాంటిస్ట్. సో పెరిడాంటిస్ట్ అంటే మనకి చిగుళ్ళు ఉంటాయి కదా, సో వాటిని డీల్ చేసే స్పెషలిస్ట్ని ఏమంటారు? పెరిడాంటిస్ట్ అంటారు. సో ఆ స్పెషాలిటీ వచ్చేటప్పటికి పెరిడాంటిక్స్. సో యాడ్జెక్టివ్ వచ్చేటప్పటికి పెరిడాంటిక్. ఓకేనా? సో ఎండోడాంటిక్స్ అంటే ఏంటి? డెంటల్ స్పెషాలిటీ ఇన్వాల్వింగ్ ద పల్ప్ అండ్ రూట్ కెనాల్. సో ఆ చిగుళ్ళు ఆ పై భాగం రూట్ కెనాల్ ఉంటుంది కదా, సో దాన్ని డీల్ చేసే స్టడీని స్పెషాలిటీని ఎండోడాంటిక్స్ అంటారు. చేసే పర్సన్ని స్పెషలిస్ట్ని ఎండోడాంటిస్ట్ అంటాము. యాడ్జెక్టివ్ వచ్చేటప్పటికి ఎండోడాంటిక్. సో ఆర్థోడాంటిక్, పెరిడాంటిక్, ఎండోడాంటిక్. నెక్స్ట్ ఎక్సోడాంటిక్. సో ఎక్సోడాంటిక్ అంటే ఏంటి? స్పెషాలిటీ ఆఫ్ టూత్ ఎక్స్ట్రాక్షన్. సో పళ్ళు పీకుతారు చూసారా, సో ఆ పర్సన్ని ఎక్సోడాంటిక్స్ అంటారు. సో ఔటర్ అన్నమాట, అవుట్ బయటకి తీయడం అన్నమాట. సో ఎక్సోడాంటిక్స్ అంటే స్పెషాలిటీ ఆఫ్ టూత్ ఎక్స్ట్రాక్షన్.
ఎక్సోడాంటిస్ట్ అంటే స్పెషలిస్ట్, ఎక్సోడాంటి అంటే అది యాడ్జెక్టివ్ కింద వస్తుంది, లేదంటే ఎక్సోడాంటిక్ అన్న కూడా స్పెషల్ యాడ్జెక్టివ్ అన్నమాట. సో ఇవి ఈరోజు రూట్ వర్డ్స్. హోప్ మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాము అనుకుంటున్నాను. సో సైక్ అంటే గ్రీక్లో స్పిరిట్ ఆర్ సోల్ ఆర్ మైండ్ అని అర్థం. నెక్స్ట్ ఓయాసిస్ అంటే అబ్నార్మల్ ఆర్ డిసీజ్డ్ కండిషన్ అని అర్థం. జెరస్ అంటే ఓల్డ్ ఏజ్ అని, అయాషా అంటే మెడికల్ హీలింగ్ అని, ప్యాథోస్ అంటే సఫరింగ్ ఆర్ డిసీజ్ అని. నెక్స్ట్ సోమా అంటే బాడీ అని, జేనస్ అంటే ఆరిజిన్ ఆర్ బర్త్ అని. నెక్స్ట్ ఆర్థో అంటే స్ట్రైట్, ఒడాంటోస్ అంటే టూత్, పెరి అంటే అరౌండ్ ఆర్ సరౌండింగ్, ఎండోన్ అంటే ఇన్నర్ ఆర్ వితిన్, ఎక్సో అంటే అవుట్. సో ఈరోజు మనం నేర్చుకున్న ఇవి రూట్ వర్డ్స్ అన్నమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.